జనసేనాని ఈసారి విశాఖపై గురి పెట్టారు గోదావరి జిల్లాల తర్వాత వారాహి విజయ యాత్ర కోసం స్టీల్ సిటీని ఎంచుకున్నారు ఈ నెల పదవ తేదీ నుంచి పంతొమ్మిది వరకు అంటే తొమ్మిది రోజుల పాటు కేవలం విశాఖ నగరంలోనే వారాహి రోడ్డు మ్యాప్ ఫిక్స్ చేశారు మంగళగిరి పార్టీ కార్యాలయంలో మకాం వేసిన పవన్ పార్టీ ముఖ్య నేతలతో వారాహి మూడో విడత యాత్ర గురించి చర్చించారు వారాహి పర్యటన మొత్తం విశాఖ అర్బన్ ఏరియాలోనే అంటే జీవీఎంసీ పరిధిలోనే ఉంటుంది యాత్ర మొదటి రోజైన పదో తేదీన బహిరంగ సభ నిర్వహిస్తారు ఆ తరువాత మరో రెండు బహిరంగ సభలు ఉంటాయి విశాఖలో జనవాణి కార్యక్రమం ఉంటుంది వారాహి రెండు విడతల యాత్రలు పవన్ హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారు వాలంటీర్లపై జనసేనాన్ని చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి ఇప్పటికీ ఆ ఎపిసోడ్ హాట్ టాపిక్గానే ఉంది కానీ ఈసారి మాత్రం వైసీపీ నేతల అక్రమాలపై పవన్ డైరెక్ట్ అటాక్ చేయబోతున్నారు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో వైసీపీ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపణలు వచ్చిన భూములన్నింటినీ పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు దసపల్ల భూములు పెందుర్తి మండలం ముదపాక అనకాపల్లి జిల్లాలో బయ్యవరం బిస్సన్నపేట ఇలా అనేక ప్రాంతాలు ఆ జాబితాలో ఉన్నాయి సిఎన్బిసి చర్చి భూములు ఎర్రమట్టి దెబ్బలు రిషికొండను కూడా జనసేనాని పరిశీలిస్తారు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు గంగవరం పోర్టు పెడుతున్న ఇబ్బందులను కూడా పరిశీలిస్తారు అలాగే వార్డు గ్రామ వాలంటీర్ల ఆగడాలకు బలైపోయిన కుటుంబాలను పరామర్శిస్తారు పవన్ దృష్టంతా మొదటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర మీదే ఉంది జనసేన బలం కూడా ఈ ఐదు జిల్లాల్లోనే ఎక్కువగా ఉందని పవన్ అనుకుంటున్నారు అందుకనే ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఉన్న మొత్తం ముప్పై నాలుగు సీట్లలో వైసీపీని గెలవనీయకూడదని పదే పదే చెప్పారు ఉత్తరాంధ్రలో కూడా ముప్పై నాలుగు సీట్లే ఉన్నాయి అంటే ఈ అరవై ఎనిమిది నియోజకవర్గాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా అర్థమవుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చింది కూడా ఈ ప్రాంతాల్లోనే కాబట్టి అరవై ఎనిమిది సీట్లపై గట్టిగా దృష్టి పెట్టి గెలవాలన్నది పవన్ వ్యూహంగా కనబడుతోంది టీడీపీతో పొత్తు ఉన్నా లేకపోయినా పవన్ దృష్టంతా ఈ అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవటంపైనే ఉంటుందనేది విశ్లేషకుల మాట ఈ నియోజకవర్గాల్లో ఎన్ని ఎక్కువ గెలుచుకుంటే తాను కింగ్ మేకర్ అయ్యేందుకు అంత ఎక్కువ అవకాశం ఉంటుందని పవన్ ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు